అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపు వచ్చేయాలని విద్యార్థులకు సమాచారమిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి విద్యార్థులను యూనివర్సిటీలు పిలవటానికి ఎలాంటి సంబంధం లేదన్నారు మిల్వాకీ రీజనల్ డైరెక్టర్ మూర్తి. త్వరగా జాయిన్ అవ్వాలని కొన్ని యూనివర్సిటీలు మాత్రమే విద్యార్థులను పిలిచాయన్నారు. నైపుణ్యం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవంటున్న మూర్తితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేసేలోపుగా రావాలని అన్ని దేశాలకి సంబంధించిన విద్యార్థులకి అక్కడ కొన్ని యూనివర్సిటీలు పిలుపునివ్వడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనతో మాట్లాడటానికి అమెరికాలో ఉన్నటువంటి మిల్వాకీ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించిన ఇండియా రీజనల్ డైరెక్టర్ మూర్తి గారు ప్రస్తుతం మనతో సార్. ఎలా చూస్తారంటే ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం లోపుగా రావాలనేది అన్ని దేశాలకి సమాచారం ఇచ్చారనేది ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ట్రంప్కి ఈ పిలవడానికి సంబంధం లేదు. అసలు ఈ పిలిచింది అందరూ కూడా కొంతమంది వాళ్ళ అపోహల వల్ల లేకపోతే వాళ్ళ నమ్మకాల వల్ల కొన్ని యూనివర్సిటీస్ పిలిచారు. అన్ని యూనివర్సిటీస్ పిలవలే, మా యూనివర్సిటీ ఎవరిని పిలవలేదు వెనక్కి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇదివరకు 16లో ట్రంప్ వచ్చినప్పుడు కొంతమంది మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు. ఆ వాళ్ళు కూడా ఎవరు ఇండియన్స్ కాదు, కొన్ని కంట్రీస్ నుంచి, కొన్ని మతాలకు కొన్ని కంట్రీస్కో ఆ పేర్లన్నీ మనం చెప్పకూడదు, కానీ వాటికి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బంది మళ్ళీ పడతారేమో అని చెప్పి మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ కలిపి కామన్గా రాసిన లెటర్స్ అవి. కొన్ని యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచూసెట్స్ ఆమ్హెస్ట్ అని ఉంది, వాళ్ళు రాశారు. వెస్లియన్ యూనివర్సిటీ వాళ్ళు అనుకుంటా, వాళ్ళు కూడా రాశారు. కొంతమందిని వెనక్రమంలోని కొన్ని యూనివర్సిటీలు రాసింది కరెక్టే, ఎందుకైనా మంచిది అని చెప్పి. అంతేకాని ట్రంప్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషను ఏమీ లేదు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా డిస్కస్ చేస్తున్నారు ట్రంప్ గారి ఇమిగ్రేషన్ రూల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఆయన చాలా స్పష్టంగా చాలా కాంటెక్స్ట్లో చాలా అకేషన్స్లో చెప్పారు, ఎవరికైనా స్కిల్ఫుల్ వాళ్ళు ఉంటే, మంచి విద్యార్థులు కనుక ఉంటే వాళ్ళెవరికి ఢోకా లేదు. ఒకనొక పరిస్థితిలో 6 నెలల క్రితం ట్రంప్ అనౌన్స్మెంట్లో స్టూడెంట్స్ అందరికీ కూడా, హై ఎడ్యుకేషన్కి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా మేము గ్రీన్ కార్డ్ ఇస్తామని కూడా అనౌన్స్ చేశాడు. సో ట్రంప్ వచ్చిన తర్వాత అంతా పాడైపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇమ్మిగ్రేషన్ ఎవరైతే ఇల్లీగల్గా వెళ్తున్నారో, మనకి కెనడా నుంచి చాలామంది ఇండియన్స్ ఇల్లీగల్గా వచ్చి ఉన్నారట, వాళ్ళందరూ దెబ్బతింటారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఓపీటీ చేస్తున్నారో వాళ్ళకి H1B వెళ్ళడానికి జాబ్ తొందరగా దొరకకపోతే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అంచేత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన విద్యార్థులు భయపడకుండా చేయాల్సింది ఏంటంటే మంచి యూనివర్సిటీస్ని ఎంచుకోండి, చాలా మంచి యూనివర్సిటీస్కి మాత్రమే వెళ్ళండి, మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా చేయండి. అంటే ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేయండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వెళ్ళండి, మెకానికల్ వాళ్ళు మెకానికల్కి వెళ్ళండి. అంతేగాని అందరూ ఏదో గుంపులాగా ఒక కంప్యూటర్ సైన్స్ మాత్రమే అని చెప్పి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూడోది ఏమిటంటే ఏది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ అన్బానిఫైడ్ సర్టిఫికెట్స్ కానీ ఏవి సృష్టించుకొని మీరు తీసుకోవడం, లేకపోతే ఒక ఏజెంటో లేకపోతే ఒక బ్రోకరో లేకపోతే ఒక మంచి ఏజెంట్స్, మంచి కన్సల్టెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, చాలామంది ఉన్నారు చాలా మంచి కన్సల్టెంట్స్. ఎవరినో ఒకరిని చూస్ చేసుకోండి, ఆ కన్సల్టెంట్ ద్వారా వెళ్ళండి కావాలంటే. లేదా మీ అంతటి మీరు చేసుకోవచ్చు, పూర్తిగా గూగుల్ హెల్ప్ వల్ల మనకి ఏం కావాల్సిందో చూసుకోవచ్చు. మీరు అంచేత ఎక్కడా కూడా రాంగ్ డాక్యుమెంటేషన్తో వెళ్ళకండి, ఇవన్నీ పాటిస్తే కనుక ఎక్కడా ప్రాబ్లం ఉండదు. పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.